అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పెసరపప్పు సాంబార్ చేసి చూపిస్తున్నా. కందిపప్పు వాడే పని లేదండి, అలానే కుక్కర్ కూడా పెట్టట్లేదు. ఎప్పుడు సాంబార్ పెట్టుకున్నా కందిపప్పు వాడతాం కదా. కందిపప్పు నానపెట్టాలి, కుక్కర్ పెట్టాలంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ఇలా పెసరపప్పు నానపెట్టుకుని ఒక 5 నిమిషాలు తొందరగా చేసేసుకోవచ్చండి. సాంబార్ రెసిపీ రైస్లోకి, ఇడ్లీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇంటికి ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చినా కూడా మన ఈ పెసరపప్పు సాంబార్ చిటికలో చేసి పెట్టేయచ్చు. రుచి అయితే చాలా బాగుంటుందండి. మొదటిసారి సాంబార్ పెట్టే వాళ్ళు కూడా ఇలా చూస్ చేయండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, ఈ టిప్స్ ఫాలో చేశారంటే చాలా బాగా కుదురుతుంది. ఈ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకోవడానికి మీరు సాంబార్ పెట్టుకున్న బౌల్ తీసుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. ఇలా పెసరపప్పు వేసుకున్నాక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకోండి. 1 కప్పు పెసరపప్పుకి 5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాలు నానితే సరిపోతుందండి, పెసరపప్పే కదా తొందరగానే నానిపోద్ది. పెసరపప్పు నానేలోపు చింతపండు తీసుకొని నానపెట్టుకోండి. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి, ఎందుకంటే టమాటాలు కూడా వేస్తాం కదా, అది పులిపే ఇది పులిపే. ఈ సైజ్ చింతపండు అయితే సరిపోద్ది. చింతపండు వేసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. పెసరపప్పు ఇలా నానపెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక మూత పెట్టుకొని దగ్గరికి కుక్ చేసుకోవాలి. ముద్దపప్పు ఎలా కుక్ చేసుకుంటాం దగ్గరికి మెత్తగా, ఆ విధంగా కుక్ చేసుకోండి. చూడండి, పెసరపప్పు బాగా ఉడికింది కదా, ఈ విధంగా మెత్తపడే వరకు దగ్గరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు ఎప్పుడు ఉడుకుతుందో అప్పుడు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోండి. ముందుగా వేసుకుంటే తొందరగా ఉడకదండి. ఎప్పుడు పెసరపప్పు ఉడకపోద్దో అప్పుడు 1 ఉల్లిపాయ, 4 వరకు పచ్చిమిర్చి వేసుకోండి, 2 చిన్న సైజు టమాటాలు. ఇలా ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పక్క స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. 5-6 వరకు వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకుంటే ఆయిల్లో పేలుతాయండి, ఈ విధంగా చితక్కొట్టుకొని వేసుకోండి. 3 వరకు 8 మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని 1 30 సెకండ్స్ వరకు తాలింపుని ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేనైతే క్యారెట్, బెండకాయ, వంకాయ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ములక్కాడ, ఆనపకాయ, ఏ కాయగూరలైనా వేసుకోవచ్చు. సాంబార్ అంటేనే మెయిన్గా వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండాలండి. మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకొని చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ వేసుకున్నాక 2 మినిట్స్ వరకు ఈ తాలింపులో ఫ్రై చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ 70% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. బెండకాయ, వంకాయ, క్యారెట్ కూడా తొందరగానే ఉడికిపోతాయండి. 70% అయితే సరిపోద్ది. మిగిలిన 30% కూడా సాంబార్లో కంప్లీట్గా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక వెజిటేబుల్స్ మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకొని ముందుగా కుక్ చేసుకున్న పప్పులో వేసుకోండి. చూడండి, పప్పు కూడా బాగా కంప్లీట్గా ఉడికిపోయింది కదా, టమాటా కూడా కంప్లీట్గా మగ్గిపోయింది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకోండి. ఇలా చింతపండు వాటర్ వేసుకున్నాక 2 కప్పుల వరకు నార్మల్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇదే టైంలో సాల్ట్ వేసుకోండి. నేనైతే గల్లుప్పు వేసుకుంటున్నాను, గల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి గరిటతో కలుపుకొని 5 నిమిషాల వరకు ఈ సాంబార్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ సాంబార్ బాయిల్ అవుతున్నప్పుడే చిన్న ముక్క బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం వల్ల మీకు సాంబార్ అనేది బాగా హైలైట్ అవుతుందండి. ఈ సాంబార్ మెయిన్ టేస్ట్ వచ్చేదే బెల్లం వల్ల, ఎందుకంటే చింతపండు పులిపే, టమాటా కూడా పులిపే కదండి. ఈ 2 బ్యాలెన్స్ అవ్వాలంటే బెల్లం ముక్క కంపల్సరీ వేయాలి, అప్పుడే మీకు సాంబార్ చాలా రుచిగా వస్తుంది. 2 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోండి. ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు, లేదు అంటే బయట ప్యాకెట్స్లోదైనా వేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇప్పుడు సాంబార్ పైన నురగలా ఉంది కదా, ఈ నురగ అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోద్ది.
కర్రీ కుక్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో సాంబార్ కూడా సేమ్ అంతేనండి. సాంబార్ పెట్టడం రాదు అన్న వాళ్ళకైతే ఒక టిప్ బాగా ఫాలో అవ్వండి, సాంబార్ మీరు చాలా బాగా చేస్తారు. చూడండి సాంబార్ ఎడ్జెస్ని ఆయిల్ సపరేట్ అవుతుంది కదా లైట్గా, ఎందుకంటే సాంబార్లో ఆయిల్ ఎక్కువ పట్టదండి. నేనైతే 2 స్పూన్సే వేసాను. ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు సాంబార్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి గుమగుమలాడే వేడివేడి సాంబార్ రెడీ అయిపోయింది. ఎప్పుడు సాంబార్ చేసినా ఒకే రుచి రావాలంటే ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు సడన్గా సాంబార్ పెట్టుకోవాలనుకుంటే ఇలా పెసరపప్పు సాంబార్ పెట్టుకోండి, తొందరగా అయిపోద్ది. దీని రుచి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి రుచి చూసాక మీరే చెప్తారు చాలా బాగా వచ్చిందని. రైస్లోకనే కాదండి, ఇడ్లీలోకి కూడా తీసుకోవచ్చు, అలాగా కూడా బాగుంటుంది. రైస్లో వేసుకున్నప్పుడు మాత్రం ఏమన్నా కాంబినేషన్గా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది, లేదు అంటే ఇలా అప్పడాలు వడియాలతో కూడా తీసుకోవచ్చు. చూసారు కదండి నా సాంబార్ రెసిపీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.